அலலு அலலு காரண்டி கடலாக போட்ட தண்டி அலலு அலலு காரண்டி கடலாக போட்ட தண்டி நிப்பு கடாலை லேண்டி ஜனநாத வைபோகண்டி లేదు, ఒక కులం లేదు, ఒక జాతి లేదు, అన్ని వర్గాల ప్రజలు అందరు తెలంగాణ బిడ్డలు అందరు కూడా బాగుపడాలని మనం కోరుకుంటా ఉన్నాం. కరెంటు కోతలు ఇక లేవు, తాగునీటికై దూరాలెన్నో, నడిచే బాధలు ఇక రావు. ఎరువుల కోసం బారులు తీరిన యమయాతనలు ఇక లేవు. ఊరులు వేసి బావురు మన్న రైతుల బతుకులు ఇక వారు. చెరువుల కూడిక తొలగిస్తూ, కరువుల జాడలు చెరిపేస్తూ, రైతు బంధువై ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తూ, ¡Gracias!
ఎంబులెన్స్ వాళ్ళ దగ్గర పోయి పత్రం ఇస్తే ఎన్ని పండిట్లకే మొట్టమొదట స్టార్టింగ్ గా స్కీమ్ స్టార్ట్ చేసి మరి 51,000 ఇచ్చింది. ఇది సరిపోతలేమని ఒక సిట్ ఎవరో రాసిస్తే 75,000 చేసింది. 75,000 కూడా సరిపోతలేదు సార్ అని అంటే ఓటు బంధన 116 రూపాయల చెక్కుని ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు మేలమానని తెలుసుకున్న కేసీఆర్ కు వారందరూ రుణపడి ఉండాలి. లేకపోతే రుణం ఎక్కడ ఇచ్చుకోవాలి? మన ఇంటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చు నా కోసం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో 116 రూపాయలు ఇస్తున్న మన సాధు కేసీఆర్ సర్కారు కాదు గుర్తు పోటేసి గెలిపించాలి. నల్ల 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 పైన కేసీఆర్ సారే రావాలి. ములుగున చెందునాలన్నే మళ్ళా గెలవాలి. కాదు మనదు సర్కారు మనదు సంక్షేమ నాకు తెలిసి 30 ఏళ్ళలో ఇంతమంది జనాన్ని చూడలేదు.
ఉన్నారు, వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, 60,000 మంది అనుకున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా పనులు వస్తూనే ఉన్నాయి, ఆటోలు వస్తూనే ఉన్నాయి, అన్ని టూవీలర్స్ వస్తూనే ఉన్నాయి, జనం వస్తూనే ఉన్నారు. ఈ ములుగు బహిరంగ సభను చూసిన తర్వాత చందులాల్ గారి గెలుపు ఖాయమని తేలిపోయింది. 100% మన చందులాల్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతోనే ములుగు నియోజకవర్గం నుంచి మరొకసారి గెలవబోతున్నాడు. అవునా కాదా? గట్టిగా చెప్పండి, చెప్పాలి. అవునా కాదా? ముందుకు నెట్టుగా రాకండి, ముందట మహిళలు ఉన్నారు, ఇబ్బంది పడతారు. కొంచెం వెంటనే నీళ్ళు ఉండండి. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా చాలా మంది రోడ్ల మీద ఉన్నారు. అందరికి మంచి నీళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరికి ఎండ గంట కలిగితే ఇక్కడ మంచి వాడడం కూడా ఉన్నది. దయచేసి అందరూ సహకరించండి. పోలీస్ కంటి జరగదు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కరియన్ సిఆర్ గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ సీతారాం నాయక్ గారు, శాసనమండలి విప్ ఎమ్మెల్సీ శ్రీ పల్లా రామశ్రీరెడ్డి గారు, రాష్ట్ర మాసం అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాజయ్య యాదవ్ గారు, జెడ్పీ చైర్మన్ శ్రీమతి పద్మ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మీ ముందు ములుగు అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మిత్రులు శ్రీ చందులాల్ గారు, ములుగులో ఈరోజు జరుగుతున్న ఈ సభకు ఈ అడవి ప్రాంతం నుంచి ఇది జనమా ప్రపంచనమా లాగా తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ములుగు సభ చూస్తుంటే ఓ సంఘటన నాకు బాగా జ్ఞాపకం వస్తూ ఉంది. 2001లో పంచాయతీరాజ్ ఎన్నికల ఉద్యమం ప్రారంభమై ఈ ములుగు పట్టణాన్ని రావడం జరిగింది. సమావేశం పెట్టి పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు. కానీ అంతకుముందే భయంకరమైన వర్షం కురిసి వెళ్ళిపోయారు మొత్తం మునిగిపోయారు నీళ్లు మరికట్లు. అంటే పైలట్ భయపడుతున్నాను. నేను చెప్పిన ఏం కాదు, నేను మా వాళ్ళకి చెప్తాను కింది బొమ్మని చెప్తే అందరూ కూడా లైన్ పట్టుకొని వచ్చిన వెళ్ళిపోయారు. ఎక్కడ అడిగితే ఆ నీళ్ళలో పవన్ నీళ్ళలో హెలికాప్టర్ దిగినాం. తర్వాత నీకు చేసిన వేరే సంగతి దిగి సమావేశం మాట్లాడిపోతే బ్రహ్మాండంగా ఎంపీపీ జడ్పీటీసీని గెలిచి ములుగులో ఇంత అడుగు ప్రాంతమైన చైతన్యంతో తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగరేసిన ప్రాంతం ఈ ములుగు కథ. అద్భుతమైనటువంటి ప్రాంతం. అప్పటి నుంచి కూడా మీరు ఉద్యమంలో నిలబడ్డారు, తలబడ్డారు, అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు ఏం జరుగుతుందో. పెద్ద కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. ఎవరు పోటీలో ఉన్నా కూడా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఆగమాగం ఏం లేదు, లేదా కొత్త కథ్యం లేదు. ఒకవైపేమో కాంగ్రెస్ టీడీపీ కూటమి అభ్యర్థున్నారు, ఇంకోవైపు 15 సంవత్సరాలు కొట్టాది తెలంగాణ సాధించి తెలంగాణ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపున్నాడు.
కూడా లేదు, పదవులు కూడా లెక్కబెట్టలేదు. ఇద్దరు మధ్యనే ఉంది. మరి ఎవరి టైంలో ఏం జరిగిందో చరిత్ర కూడా మీ కళ్ళ ముందే ఉంది, కొత్తగా ఏం లేదు. దయచేసి నేను చెప్పే మాట ఇక్కడనే విడిచిపెట్టి పోకుండా ఇతర పాటలు చెప్పింది కూడా వినండి, నేను చెప్పేది కూడా వినండి. మీ గ్రామాలకు, మీ తండాలకు, మీ పట్టణంలో మీ భక్తులు పోయిన తర్వాత చర్చ చేయండి. నేను ఇంత ప్రార్థించేది మీరు చర్చ చేయండి. ఎందుకంటే ఎన్నికల్లో పార్టీ నిలబడతాయి, నాయకులు నిలబడతారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో మంచి పరిణతి ఉంటే గెలవాల్సింది పార్టీలు కాదు, నాయకులు కాదు. ఎలక్షన్లో ఏం గెలవాలి? ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజల అభీష్టం గెలవాలి. గెలిస్తే ప్రజల యొక్క ఎజెండా అమలవుతుంది నెక్స్ట్ 5 సంవత్సరాలు. లేదు మనం గాలి గాలి కొట్టేస్తాం అనుకో, మా చుట్టవాడు వాళ్ళ కులమాను మా బాబుకి చెప్పినారు, లేకపోతే మండ బాధలు ఇచ్చినారు, ఇంకో రకంగా మనం ఓటు వేస్తే 5 సంవత్సరాలు ఆగా మాలం ఉంటుంది. మనం మనం తెచ్చుకుంటాం కానీ లాభం దొరకదు. కాబట్టి దయచేసి ఆలోచించి మనం ఏం చేస్తే మనకు మంచిదో ఆ పని చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఒక రాజకీయ కార్యకర్తగా ఇది నా బాధ్యత, నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరు గుర్తున్నది కూడా 58 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో గ్రామాలలో, తండాలలో, పట్టణంలో కరెంట్ సరఫరా ఎట్లా ఉండే, ఇళ్ళ కరెంట్ సరఫరా ఎట్లా ఉండే, నా తేడా మీకు స్పష్టంగా తెలుసు. మీ కళ్ళ ముందు ఉన్నాయి. నాకు తెలిసి 20 మంచి కరెంట్ వస్తుంది. పట్టిన వస్తాం గొప్ప పడితే నేను చంద్రారు సీతారాం నాయకు కళ్యాణ్ సేరు కూర్చొని తీయకుండా మాట్లాడతా వస్తారా? వెళ్ళి వంచారు, కష్టం చేయాలి, తెలం దాకా పొట్టాక పనిచేయాలి. ఇప్పుడు కూడా నా ఐపాడ్లో, నా సెల్ఫోన్లో, నా కరెంట్ మంత్రి సెల్ఫోన్లో విద్యుత్ ప్రవాహం ఒక యాప్ ఉంటుంది. రోజుకి 5 మాట 6 మాట దాన్ని చెక్ చేస్తాం. కొత్తగూడెం ఎంత ఉత్పత్తి అవుతుంది, రామగుండం ఎంత అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ వస్తున్నదా కదా ఎన్టీపీసీ నుంచి, ఇది ఎంత సప్లై అవుతున్నది, కరెక్టే ఉందా, ఎదమరం ఉందా అని చెప్పి చూస్తే కాపలా కుక్కలాగా మేము పనిచేస్తే మీకు మంచి పవర్ వస్తాం, మంచి కరెంట్ వస్తాం. ఇక ట్రాన్స్ఫార్మర్లు కాటలు, మోటార్లు కాటలు, నేను కూడా కాపాడే, నా కూడా వ్యవసాయం ఉంది, నా మోటార్లు కూడా వాడినాయి. ఏం పంట వేసినప్పుడు రెండు మాట రాస్తే అల్లి తల్లి సున్నస్తున్న అధికారికి అయిపోయారు. అవన్నీ బాధలు ఆ పదవి కూడా సాధించుకున్నాం. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళంగా ఉన్నాయి. మీ పెద్ద పొద పొడిగించి చెప్పే అవసరం లేదు. నేను చెప్పేది ఏది కూడా వేరే దగ్గర జరగదు, నేను చెప్పలేను. రైతుల విషయంలో కానీ, సంక్షేమం పేరుల విషయంలో కానీ, పెన్షన్ అప్పుడందించేది ప్రయత్నిస్తున్నారు. ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు బాగా అడుగుతుందని వాళ్ళు అనుకున్నారా? దాని పుట్టుక ఈయనే మురుగులే పుట్టింది. ఆ తండా కుటుంబం నాకు తెలియదు. భాగ్య తండ చంద్రురాజు గారు నేనంత కలిసి ఇక్కడ మురుగు ప్రాంతంలో ఉద్యమం మీటింగ్ పెట్టి తిరిగిపోతున్నాం. ఆ టైంలో కొంతమంది చెప్పారు, చంద్రురాజు గారికి ఫోన్ చేసి సార్ తండా కలిసిపోయింది, మీరు పరామర్శించాలని ఇద్దరం కలిసిపోయినాం. అవి గోపాల్ రెడ్డి గారు మా ఇతరులతో ఉన్నారు. కోమన్ నాయక్ గారు చాలా పాత ఉద్యమం పనిచేస్తున్నాం. గోవింద్ నాయక్ గారు అందరూ ఉన్నాం, అందరం కలిసి పోయినాం. పోతే అక్కడ ఒక ఆయన నేను జడ్జ్ చెప్పుతాను చెప్తాను. ఎందుకు వచ్చిపోతాను అంటే శ్రీరామనాథం తర్వాత బిడ్డ పెళ్లి చేద్దామని ఈ 50 రూపాయలు ఇచ్చి ఇంట్లో పెట్టినా ఇల్లు వాళ్ళిపోయింది, ఆయనతో డబ్బులు వాళ్ళిపోయి నేను ఏం చేయాలి? నేను చెప్పిన దయచేసి చచ్చిపోకు, చచ్చిపోవలసిన లేదు. నీ బిడ్డ పెళ్ళి నేను చేస్తా, 100,000 రూపాయలు ఇస్తాను, 50,000 వాళ్ళే నేను 100,000 ఇస్తా, నీ బిడ్డ పెళ్ళికి నేను కూడా వస్తా అని చెప్పి చంద్రరాజు సార్తో డబ్బులు పంపించి మేమందరం, నేను చంద్రరాజు గారు మిగతా నాయకులు అందరం కలిసి ఆ పెళ్లి కూడా అటెండ్ చేసినాం. ఆ రోజు నా మైండ్లో వచ్చింది, పేరెంటి పిల్ల పెళ్లి ఎంత కష్టం, ఒకవేళ ఇబ్బంది జరుగుతుంది సచ్చిపోతాను ఆ తండ్రి అంటే తప్పకుండా ఈ విషయం ఆలోచించాలని చెప్పి తెలంగాణ వచ్చినాక మీ దీవెనతోని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆలోచన చేసి కళ్యాణ లక్ష్యం పథకం పెట్టాం. మొదటి సంవత్సరం 50,000 పెట్టాం, ఎందుకంటే భయం పైసలు ఉంటాయో ఉండవో తెలంగాణ రాష్ట్రానికి ఎట్లుండదు. సంపద పెరిగింది, పెరిగిన సంపద ప్రకారం 75 చేసినాం. మొదలు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఉండే అందరికీ విస్తరించాం. తర్వాత
పెరిగింది. దేవాలయాలు అందరూ ఆ సదుపాయం వస్తా ఉంది. ఇండియాలో ఉన్నటువంటి స్కీమ్ ఎక్కరు ఎవరు ఇయ్యరు. ఇంకా అనేక స్కీములు, పెన్షన్ కావచ్చు, పిల్లలకు సన్నబియ్యం అన్నం కావచ్చు, అనేకమైనటువంటి మానవీయ కోణంలో ఉండే పథకాలు. మరో గర్భవతులు అయితే వారు ప్రసవించాలంటే మనకు అనేకమైనటువంటి ప్రైవేటు డాక్టర్లు దోపిడీ చేశారు. ఆపరేషన్ కోత గురైంది, వారు అనవసరమైన ఆపరేషన్ కూడా చేశారు. ఈరోజు ఆ బాధలు ప్రభుత్వ హాస్పిటల్ కొంత మెరుగుపడ్డాయి, మంచిగా చేసినాం. డెఫినెట్ గా ఆడపిల్ల గురితే 13,000 ఇచ్చి, మగపిల్ల వాళ్ళ గురితే 12,000 ఇచ్చి అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దించి కేసీఆర్ కిట్ చేతికించి పంపిస్తా ఉన్నారు. ఇది కూడా ఎక్కడ లేదు, ఎవరు ఊహించారు? ఇది కావాలని చెప్పి మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే, మాకై మేమే చేసినాం. ప్రజల అవసరాన్ని గుర్తించి ఇది తెచ్చినా మేము ముందు పెట్టాం. మీ గ్రామాల్లో ఉంది, నేను చెప్పే కళ్యాణ ఉంది, నేను చెప్పే కరెంట్ ఉంది, నేను చెప్పే కేసీఆర్ కిట్ ఉంది, నేను చెప్పిన ఆధార పెన్షన్ 1,000 రూపాయల పెన్షన్ ఉంది, ఇవన్నీ కూడా మీ ఊళ్ళో ఉన్నాయి. మీరు ఎక్కడో తెచ్చుకునే అవసరం లేదు. నేను చెప్పే నిజం స్టోరీ కానీ కథ కానీ చెప్పలేను నేను. అదే రకంగా రైతుల గురించి వాళ్ళని ఆలోచించారా? చరిత్ర రైతు బంధు కేసీఆర్ పెట్టుబడి ఇచ్చేదా? ఈ ప్రాంత లక్నవరం నుంచి వచ్చా, లక్నవరం గణపురం రామప్ప చెరగిన పడవ అంటే బంతి వంటి చేసిన నీటి తీరువ, నీటి తీరువ రద్దు చేసిన రద్దయిపోయింది. నీటి తీరువ వసూలు ఉండదు ఈ రాష్ట్రంలో. పంటలు హ్యాపీ పండించుకోవచ్చు. వ్యవసాయదారులు దున్నుకునే ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేసినాం. ఎకరానికి 4,000 చొప్పున పెట్టుబడి రైతు బంధిస్తా ఉన్నాం. రైతు చచ్చిపోతే సామాన్యమైన రైతు పాదక్రం అడ్డక్రం. ఇంకా రైతు చచ్చిపోతే కూడా వాళ్ళ ఇంటికి 5,00,000 జమ అయ్యేటట్టు రైతు బీమా చేసినాం. మీ దగ్గర కూడా చాలా మందికి వచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది రైతులకు వచ్చింది. ఈ ఇండియా రకంగా స్కీము నరకమంటే నరుకుతారు. రాహుల్ గాంధీ, రైతు గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ, తొంగ గాంధీ, మన నరేంద్ర మోడీ వచ్చింది. నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి ఆయన పచ్చి అవతారం మాట్లాడి, ఆయన మాట్లాడింది, ఆయన పార్టీ అధ్యక్షులు మాట్లాడి. నిజామాబాద్ వచ్చారు, ఏమంటారు? తెలంగాణ కరెంట్ సప్లై లేవు. నేనన్నా మోడీ గారు అర్థమే ఉండు, నేను హెలికాప్టర్స్ తో వస్తా, గంట లోపల నీ సంగతి నా సంగతి పెరగా నిజామాబాద్ చూడొస్తారని ఉండలే దాటిపోయింది. అంటే ఈ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇంత కిరికిరి మాట్లాడతారా? ఈ దేశమా, ఇంత రాష్ట్రమా, దేశాన్ని పరిపాలించడం అంటే అంత అధ్వానమైన రాజకీయాలు మా దేశంలో ఉన్నాయి. ఎటువంటి మాట్లాడతారు? మేము ఒక మా తరపున ఈ ముందు నుంచి నరేంద్ర మోడీ గారు ఇండియాలో ఇవాళ నీది మీ బీజేపీ ప్రభుత్వాలు 19 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒక్క రాష్ట్రమని 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? మీ 19 గవర్నమెంట్ రాష్ట్రాల్లో ఎక్కడైనా 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఇస్తున్నారా? రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా? మీ ముఖాలకు తెలంగాణకు వచ్చిన 1,000 రూపాయలు మాట్లాడుతూ మేము పిచ్చిపోసగలమా? నువ్వు అడగా తిరిగి ఉండటానికి ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ, చైతన్యం ఉన్న ప్రాంతం. ఎట్లా జవాబు చెప్పానో అంత చెప్తారు. మీ స్టేట్ లో ఒక సీటు కూడా రాదు బీజేపీ, కావాలని గడ్డవారు చూపిస్తారు. కావాలని అంటే అలవాటు చదవదు, ఇష్టమార్చినట్టు. మేము మాట్లాడితే చరిత్రమైన పద్ధతిలో అహంకార పూర్తమయ్యి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా వీళ్ళు అహంకారం పోవాలి. మేము జాతీయ పార్టీలం, మొత్తం దేశానికి చెరబట్టినం, మా గుర్తుకే ఉంటుంది, ఏదైనా మేమే చేయగలం అనే గౌరవం దిగాలి. దిగాలంటే భారతదేశంలో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. ఇంట్లో కోరుతాను మేము. దయచేసి రేపు పార్లమెంట్ ఎన్నికలకు ఎట్లా మనం గెలుస్తున్నాం? చంద్రబాబు గారు కూడా మీకు చాలా పెద్ద నేతం గెలిపిస్తారు, నాకు తెలుసు. సర్వే రిపోర్ట్ చూసాను, 100% గెలుస్తుంటాం. తప్పు ఇంత మంది వచ్చిన తర్వాత ఇంకేమని వచ్చింది? ఈ మంది ఏ మంది గీయ మన మంది ముందుగా జమ అయితే ఏం ఎలక్షన్ ఏముంది? గుట్టు రెండు వద్దతో వచ్చి చెప్పారు కథ లే చెప్పారు. కథ ముందు ఏమవుతుందో మహాసంతం లాగా ఎలక్షన్ రిజల్ట్ డిక్కేప్పుడే కొత్తగా డిక్కేర్ కావాల్సిన లేదు. తంపి జరుగుతూ పడితే ఆ విధంగా ఎన్నికల ఫలితాలలో మనం కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫెడరల్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి చూస్తే మీరు నిజాపిగా ఆ విధంగా మనం ముందుకు పోవాలి. అటు ఆలోచన చేయాలి. లేకపోతే ఎక్కడో ముడుగులు, ఎక్కడో పత్ర
ఇక్కడ ఒక చిన్న మామూలు ప్రైమరీ సెంటర్ మీద ఢిల్లీ పెత్తనమైంది, కరపత్రం కాకపోతే దేశాశాఖ మీద మీ పెత్తనమైంది, రూరల్ డెవలప్మెంట్ మీద ఢిల్లీ పెత్తనమైంది, అర్బన్ డెవలప్మెంట్ మీద మీ పెత్తనమైంది. మీకు ఏమాత్రం చేయవలసిన పని చేయరు, ఈ పిచ్చి పనులను వేసుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తారు. అందువల్ల పదహారు వారంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా అన్నిటికన్నా సీట్లు మనమే గెలవాలి. నేను మీ అందరితో ప్రార్థించారు ఒకటే, గిరిజన బిడ్డలు ప్రాంతం గిరిజన ప్రాంతం, గిరిజన బిడ్డలు 50 ఏళ్ళు కొట్లాడు, మా తండ్రి మా రాజ్యం ఎవరు ఇయ్యలే, ఎవరు మాట్లాడలే, ఎవరు పట్టించుకోలే. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3500 గిరిజన పంచాయతీలను తండా పంచాయతీ ఏర్పాటు చేస్తాం. ఈ ఎన్నికల తర్వాత మొదలు కూడా 30 తండాలు ఆదివాసి గూడాలు లంబాడు తండాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. 3500 గూడాలు తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. ఈ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఒకటే నెలలో పంచాయతీ ఎన్నికలు వస్తాయి. ఒకసారి పంచాయతీ ఎన్నిక జరిగితే 3500 గిరిజన బిడ్డలు లంబాడాలు ఆదివాసీలు గోడులు అందరూ కూడా సర్పంచులు రాజ్యమంత్రి అని చెప్పి మనం చెప్తాం. మీ దగ్గర ఇవన్నీ మీకు తెలుసు చెప్పి చెప్పి మీ రోజు చేయలేదు కూడా వింటున్నారు. మీ కొత్త వారు మీ దగ్గర మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం. కొన్ని మంచి పనులు మీ ఇష్టం ఉన్నప్పుడు నేను చెప్తా, ఇలా తెలుసుకోవచ్చు దాని వివరాలని. రామప్ప చెరువును దేవాదులతో నింపుతా ఉన్నాం. లక్నవరం గణపురం, లక్నవరం గణపురం రెండు కూడా రామప్ప చెరువు నుంచి వాటి కాలువ ద్వారా నీళ్లు పారుతాయి. గ్రావిటీ ద్వారా ఇంత అవసరం లేదు. 360 గణపురం లక్నవరం రామప్ప నిండే ఉంటాయి, మీకు ఇబ్బంది లేదు. అద్భుతమైన పంటలు పండించవచ్చు, మీరు ఆల్రెడీ పండిస్తారు, ఇంకా కూడా పండించవచ్చు. కాళేశ్వరం నీళ్ళు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. కాళేశ్వరం వచ్చే జూన్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయి, దాని నీళ్ళు కూడా మీకు వస్తాయి. మీరు నీళ్ళ గురించి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి రానియమని కూడా మనం చేస్తా ఉన్నాం. అన్నిటి మించి మీకున్న సమస్య చంద్రబాబు సార్ కోరుతున్నాడు, మల్లంపల్లిని మనరంజన గ్యారెంటీ వేస్తాం, 100% వేస్తాం. మూడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం, 100% ఇస్తాం. ఎందుకంటే ఈ పోరు భూముల వివరాలు ఒకసారి తేవాలి. గిరిజన బిడ్డలు పాపం దునుకొని ఉన్నారు, కొత్తగా అరుగు కొట్టులు బంద్ చేసి ఉన్న వాటికి మాత్రం గ్యారెంటీగా ఒక 6 నెలలతో మీకు పట్టాలు ఇప్పిస్తారు. మీకు కూడా రైతు బంధు వస్తుంది, బ్యాంక్ లోన్లు వస్తాయి, అది నేనే స్వయంగా వచ్చి కూర్చొని చేపిస్తానని మనం చేస్తా ఉన్నా. అన్నిటికి మించి రేపు పొద్దున్నే నేను ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడను. ఈరోజు ఆలు కూడా మనలాగానే పేరు అడవి ప్రాంతం, దాని కూడా చాలా జిల్లాలు చేసుకున్నారు. కాబట్టి ఎట్లా ఎంత జనాభా చేశాడు, భౌగోళిక విస్తారం ఎంత చేసినట్టు స్పెషల్ కన్సల్టేషన్ కింద టైబర్ చెక్కున్న ప్రాంతాల్లో చేసినాం సార్ అని చెప్పినారు. ములుగు వాసులు తమ కోరిక ఉంది, మీరు ప్రబలంగా కోరుతున్నారు, ఖచ్చితంగా ములుగు జిల్లా రావాలని 100% కేసు తీర్థానికి నేను కేసీఆర్ గారిని ఆహ్వానిస్తా ఉన్నా. 100% చేస్తాం. వచ్చేదాని గిరిజన జిల్లాగా మేము చంద్రబాబు గారిని 1 లక్ష ఓట్ల మెగాత్వం గెలిపాలని కోరుతా ఉన్నాం. 1 లక్ష ఓట్ల మెగాత్తోని చంద్రబాబు గారిని గెలిపించండి, ములుగు జిల్లా చేసి మీకు బహుమానంగా ఇస్తా. 1 నెల రోజుల లోపల నేనే వచ్చి నియోజకవర్గం చేస్తున్న జిల్లా కార్యాలయంలో మనం చేస్తాను. తప్పకుండా చూద్దాం, మీరు బహుమతి కింద ఉంది, దూరం ఉంది. ఈ మనగూరు నుంచి కొత్త వైపున్నారు, దాదాపు హెలికాప్టర్లోనే 20 నిమిషాలు పట్టింది. చూడండి అర్జెంట్ హాస్పిటల్ పంపే వచ్చాను సీరియస్ చూడండి, తొమ్మిది హాస్పిటల్ పంపండి. అదే జనం బాగా పొద్దుకొచ్చింది, పెద్ద ప్రాబ్లం. సో తప్పకుండా మీ మనసులో ఉన్న కోరిక నేను నెరవేరుస్తాను, మీరు నా కోరిక కూడా నెరవేర్చాలని నేను కోరుతా ఉన్నా. ఈ పూర్వమైన సమస్య బాధ్యత నాది. ములుగు జిల్లా ఎప్పుడో రాదు, డిసెంబర్ 2 మీరైతే 26 జనవరికి నాయకత్వం చేస్తున్నామని మనం చేస్తా ఉన్నాం. ఎక్కడో 6 నెలలు చేస్తాం, 6 నెలలు చేస్తాం కాదు, ఆ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. చాలా దూరం వెళ్ళాలి, మల్లంపల్లి మండలం కావాలన్నారు, చేద్దాం.
నువ్వు జిల్లా రవాణా తప్పకుండా చేసుకున్నావు. నేను మొండి పట్టుబడి గట్టి అంటే మీకు తెలుసు. అదే పద్ధతిలో మీ కోరికలు నెరవేర్తా. దయచేసి మీరు మీ రిజర్వేషన్లో నేను చెప్పాను పేపర్లో చూస్తున్నారు 100% మీ రిజర్వేషన్ కూడా తెచ్చే బాధ్యత నాదే చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా టీఆర్ఎస్ గెలిపించి మరో జిల్లా చేసి ఈ అడవి ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కాంతిరేఖలు ప్రకటించేలాగా మీరు సహకరించారు. చంద్రబాబు గారి కార్యకర్తకే ఓటేయమని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కుమారు పేరు కేసీఆర్ సారు మన గెలిచి రావాలి అంగన్వాడి ఆశల వేతనాలు పెంచిన అంగన్వాడి ఆశల వేతనాలు పెంచిన చిరోద్యోగుల వరాల నూట కేసీఆర్ కుమారు పేరు కేసీఆర్ సారు మన గెలిచి రావాలి జన్మ సత్కారు పంచాలని పరిశ్రమల రంగంలో ప్రగతి మార్గాలని ఉపాధి ఉద్యోగాలు పురక వ్యక్తి రావాలని తుని పాలేమి పేదాటల తప్పులేమి శాంతి భక్తి తల రాష్ట్రం స్వర్గ సీమ కడలి నాగపోటెత్తండి అలలు అలలు కారండి కడలి నాగపోటెత్తండి